వీళ్ళు చెప్పేటువంటి పిచ్చమాటలతో వాడికి కనీసం ఒక ఇండస్ట్రీ పెట్టిన చరిత్ర ఎవడికి ఉండదు, ఏదో ఒక వ్యాపారం పెట్టిన చరిత్ర ఎవడికి ఉండదు. కానీ వ్యాపారాల గురించి అడ్డుకోలు కారుకోతలకు వస్తా నాశనం చేయడంలో పాలు పంచుకుంటారు. సార్వత్రిక ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుందా, ఈ సారి రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఉంటుందా, దానికి దీని సంబంధం ఉంది? ఇవన్నీ సంబంధం ఏముండదు. అంటే ఇవి ఒకటి ఓడిపోతే గనక సంబంధం ఉంటుంది. అంటే బీజేపీకి అనుకో, బీజేపీ ఓడిపోయి ఉంటే గనక బీజేపీకి మెయిన్కి 2014 వన్ ఆఫ్ ద థ్రెట్ అయి ఉండేది. గెలిచింది కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు అని అంటారు వీళ్ళు. బట్ ఇక్కడ గెలుపు అనేటువంటి ప్రవాహం ఖచ్చితంగా కనబడతా ఉంటుంది. కాంగ్రెస్కి అయితే థ్రెట్ ఉంటుందా? అంతే కదా, ఇద్దరికీ కూడా వాటి ఇంపాక్ట్ ఏంటంటే ఏ అది ఎప్పుడు గెలుస్తావుతుంటే దాన్ని వదిలేసేసి మనం ఏంటి ఎందుకురా అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకటి ఇప్పుడు కర్ణాటక ఇక నెక్స్ట్ పరీక్ష ఉంటుంది కర్ణాటక. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వరుస పెట్టి 2 టర్మ్స్ గెలుచుకురావటం, మూడోసారి బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా రావటం, కానీ వాళ్లలో వాళ్ళు ఈ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ వెళ్ళటం, వాళ్ళ మధ్యన గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చివరికి లంచాలు విపరీతంగా అవినీతి మరిగినటువంటి నాయకులు ఉన్నారన్నటువంటిది వాటన్నిటి మధ్య సాగుతుంది కాబట్టి. కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ జోష్ పెంచుకొని రేపొద్దున్న ముందు తెలంగాణ ఎన్నికలు కాబట్టి దాని మీద ఇంకా మరింత దృష్టి పెట్టడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఆల్రెడీ అమిత్ షా మొన్ననే పిలిచి మాట్లాడాడు, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఒకటి ఎక్కడ ఏ సెట్లలో బలం ఉంది, ఏ సెట్లో బలహీనత ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడట ఆయన. దాంతో పాటుగా రేపు ఈ కవిత ఉదంతం రాబోతుంది, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది, ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నారు. ఈలోపు ఎంఐఎం ఆల్రెడీ స్వరం మార్చింది, ఏమని మేము 50 స్థానాల్లో పోటీ చేస్తామంటూ, అంటే ఒక రకంగా టీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ కానీ వీళ్ళు అదే సరే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన మాట, సోనియా గాంధీ మాటలు చూస్తుంటే జాతీయ స్థాయిలో పొత్తులు అవసరమైతే మాకు శాసనసభ మాకు అక్కర్లేదురా, మీరు చూసుకోండి, మాకు పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి అని అడిగే రూట్లో సాగుతోంది. ఆ లెక్కనైతే కనుక రేపు పొద్దున కేసీఆర్ అక్కడ ఆల్రెడీ చక్రాలు తిప్పే పనిలో ఉన్నారు. ఓ 25 సీట్లు అసెంబ్లీకి ఇచ్చి పార్లమెంట్కి మాత్రం సగం సగం పోటీ అన్నటువంటి ప్రతిపాదన పెడతారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. కానీ ఒక రకంగా తెలంగాణని టచ్ చేయడానికో లేదంటే కవితను అరెస్ట్ చేయడానికి బీజేపీ భయపడుతుంది. ఆప్ మీద చూపించేంత దూకుడు ఇక్కడ చూపించట్లేదు, అక్కడ మంత్రులను అరెస్ట్ చేసినంత వేగంగా ఇక్కడ చర్యలు తీసుకోలేకపోతున్నారు. లేదు, ఆప్ది కూడా చాలా టైం పట్టింది, 8 నెలలు 9 నెలలు పట్టింది. చంద్రజయంది వేరే కేసు, ఇది 6 నెలలు పట్టింది. ఒకటేంటంటే సాక్ష్యాల కోసం వెయిట్ చేశారు, అంటే కళ్ళెదురుకుండా విషయం తెలిసిపోయింది, కానీ దానికి తగిన సాక్ష్యాలు కావాలి. ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళ తర్వాత అరెస్ట్ చేశారంటే సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే కుదరదు. ఈ మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ రానియకుండా చేయడం ద్వారా అసలు విషయం ఒకటి బయటపడింది, ఏంటంటే వీళ్ళు పక్కా స్కెచ్తో కరప్షన్ చేశారు. ఎట్లాగా, ఫోనులు కూడా వారానికి ఒకసారి ఫోను తగలబెట్టారట, డేటాతో సహా వారానికి ఒకసారి సిమ్ కార్డుతో సహా మొత్తం తగలెట్టేసుకుని కొత్త. ఇట్లాంటివన్నీ అందరూ కూడా ఈ 9 మంది కూడా అదే ప్లాన్ చేసుకుని నడుపుకున్నారు. కానీ ఒక ఇద్దరు మాత్రం డౌట్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళిద్దరు ఫోన్లు అట్ట పక్కన పెట్టేశారు సిమ్ మాత్రం తీసేసి. ఇప్పుడు ఆ ఫోన్లని సిబిఐకి అప్పచెప్పారు వాళ్ళు, కాబట్టి దొరికింది. ఇప్పుడు డేటాని మామూలుగా అయితే పట్టురావడం కష్టం కదా, పట్టుకో. ఇప్పుడు దాని ఆధారంగానే సిసోడియాకి సంబంధించి అరెస్ట్ అప్పుడు కోర్టుకి ఇచ్చింది అయ్యే, ఇదిగో ఎవిడెన్స్ ఉందని, అందుకని బెయిల్ వెంటనే ఇవ్వాల, ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి ఇచ్చింది. అందులో నెక్స్ట్ ఎవిడెన్స్ ఇది కూడా ఉంది, కాబట్టి ఇప్పుడు అంత సులభం కాదు. రైట్, చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి, అవి రేపొద్దున రాబోయే